హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ బైట్స్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ మష్రూమ్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకెప్పుడు బయటికి వెళ్ళి తినరు ఇంట్లోనే ప్రతిసారి చేస్తామంటారు ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు వరకు మైదానం తీసుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని అయితే కలిపేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోవడం వల్ల దీని కన్సిస్టెన్సీ అనేది పలుచుబడిపోతుంది అందువల్ల కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మరుగుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని మష్రూమ్స్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మష్రూమ్స్ని అయితే వేయించుకోవాలి లేదంటే మష్రూమ్స్ అనేవి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోయి బయట కలర్ వచ్చేస్తుంది సో అందువల్ల ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు అలాగే వన్ టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే క్యాప్స్గా ముక్కలను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎప్పుడు కూడా మంటని సిమ్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే వీటన్నిటిని కూడా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సో ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు పంచదార పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ అజినమోటో వేసుకోవట్లేదండి కలర్ కూడా వేసుకోవట్లేదు మీరు కావాలంటే వేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ఇందులో కాన్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్లో టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని వెంటనే కలిపేసుకోవాలి లేదంటే మొత్తం కూడా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది సో ఇలా మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్కి సాసులన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక చివరిగా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తోటే చాలా తొందరగా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఎమ్ఈమ్మి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్